सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो लो प्रेग्नेंसी लो उन्नप्पुडु प्रयाणालु चेयोच्चा लेदा अनि चाला मंदी अडुगुतू उन्नारु। सो दानि गुरिंचि वीडियो अयिते क्लियर गा एक्स्प्लेन चेसुकुंदाम मनं। सो इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्दाम मनं। सो प्रेग्नेंसी लो जर्नी चेयोच्चा लेदा अनंटे मन कंडीशन अनेदी चूसुकोवाली फस्ट। असलु प्रयाणालु चेयोच्चा लेदा अनेदी మనకి స్కానింగ్ టోటల్గా నార్మల్ ఉండి ప్లెజెంట్ ప్రీవియా కానీ సర్వికల్ లెంత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వికల్ లెంత్ కూడా ఎక్కువగా ఉండి మనకి ఇంకా ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ అనేది ఇవ్వకపోతే మీరు హ్యాపీగా జర్నీ అనేది చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు। కాకపోతే 8వ నెల ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి। ఈ టైంలో జర్నీ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ అక్కడ కొంచెం బస్సులైనా ఏవైనా కార్ అయినా కొంచెం అటు ఇటు ఎత్తేసినప్పుడు కడుపు బాగా నొప్పిలేస్తూ ఉంటుంది అండ్ ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట। ఈ 8వ నెల సరి నెల ఇది। ఈ టైంలో డెలివరీ అయితే పిల్లలు ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట। మళ్ళీ హాస్పిటల్లో ఉంచడం లేదంటే 8వ నెలలో డెలివరీ అయింది కదా డేంజర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది। సో 8వ నెల తప్ప మీరు మిగతా ఏ నెలలో అయినా సరే జర్నీ అనేది చేయొచ్చు। అండ్ చాలామందికి బెడ్ రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు, ఆ టైంలో జర్నీ చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట। బెడ్ రెస్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు జర్నీ అనేది చేయకండి। ఒకవేళ దూర ప్రయాణాలు అయితే మాత్రం అస్సలు చేయొద్దు, దగ్గర దగ్గర అయితే మాత్రం మీరు కార్ జర్నీ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు బెడ్ రెస్ట్ ఇచ్చినా కానీ। అండ్ బైక్ మీద కూడా అటు ఇటు కాళ్ళు వేసి కూర్చొని జర్నీ చేస్తూ ఉంటారు, ఇది రాంగ్ అండి। ఒకవైపు కూర్చోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఒకే వైపు కూర్చొని వెళ్ళడం మంచిదన్నమాట। సో రెండు సైడ్లు కూర్చొని అయితే అస్సలు వెళ్ళొద్దు, ఒకవైపు కూర్చోండి। అండ్ ఈ బైక్ జర్నీ కూడా కొంచెం మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మీరు డ్రైవింగ్ చేసేటట్టయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, ఏమీ అవ్వదు। అండ్ దూర ప్రయాణాలు చేసేటప్పుడు బైక్ జర్నీ అయితే అస్సలు చేయొద్దు, అండ్ కార్ జర్నీ లేదంటే బస్ జర్నీ ట్రైన్ ఈ మూడు అయితే ఓకే, కానీ ఖచ్చితంగా ఈ కొంచెం ఎత్తేసేవి కుదుపులు దగ్గర మనకి ఎత్తేసే బండ్ల జర్నీ అయితే చేయకుండా ఉంటే మంచిదన్నమాట। సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో జర్నీ అనేది చేసుకోవచ్చు, కానీ మన కండిషన్ అనేది చూసుకోవాలి, బేబీ పొజిషన్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి। ఏది ఏమైనా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జర్నీ చేయాలి అని అనుకుంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ కండిషన్ ఏంటి అనేది కనుక్కొని వాళ్ళు చేయొచ్చు అనంటే మీరు హ్యాపీగా చేయొచ్చు, కానీ బైక్ జర్నీ అయితే అసలు చేయకండి। లాంగ్ జర్నీలో కార్ జర్నీ అనేది సేఫ్ అన్నమాట, ఎందుకంటే ఒకవేళ మనకి ఆయాసం లాగా లేదంటే కాళ్ళు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం కార్ అనేది ఆపుకొని కాసేపు నడవచ్చు, బయట కాసేపు అటు ఇటు నడిచి మళ్ళీ జర్నీ చేయొచ్చు। అలా గ్యాప్ ఇస్తూ మనము వాటర్ తీసుకుంటూ వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు। అండ్ ట్రైన్ జర్నీ ఇంకా సేఫ్, ఎందుకంటే మనం వాటర్ ఎన్నైనా తీసుకోవచ్చు, యూరిన్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే ట్రైన్లో అటు ఇటు వాక్ కూడా చేయొచ్చు మీరు। సో ఈ జర్నీ అనేది మీరు చేస్తే ఏమీ అవ్వదు, కానీ బైక్ జర్నీ ఒక్కటి లేదంటే ఆటో జర్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి। అండ్ కొంతమంది ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం ఒకసారి డాక్టర్ని కనుక్కొని ఎక్కితే బెటర్ అన్నమాట। సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో జర్నీ చేయొచ్చా లేదా, ఎలాంటి కండిషన్లో చేయాలి అండ్ ఎవరు చేయకూడదు అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా। సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్। థ్యాంక్ యూ।